నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మొత్తానికి. సో అనుకున్నంత స్థాయిలో వేవ్ పనిచేసిందంటే కొంత లేదనే చెప్పాలి. సో ఏదేమైనా అధికారం రావడం కీలకం, కేసీఆర్ ఓడిపోవడం కీలకం అనుకున్నాం కాబట్టి దాదాపు 63 ప్లస్ 1 64 స్థానాలతో కాంగ్రెస్ అధికారాన్ని చేపడుతున్నది. సో ఇంకా కొన్ని స్థానాలు లీడ్లో ఉన్నాయి. ఒకటే ఒక స్థానంలో కాంగ్రెస్ లీడ్లో ఉంది, 64 ఆల్రెడీ వచ్చేసినాయి. అంటే 61 ప్లస్ 1 65, అండ్ 35 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది, 3 స్థానాల్లో లీడ్లో ఉంది. అంటే 35 ప్లస్ 3 38. ఇప్పుడు అంటే అది కొంత డిలే ఉంటుంది, అది ఎలక్షన్ వెబ్సైట్ అది. సో ఒక స్థానంలో సిపిఐ లీడ్లో ఉంది, చూడాలి. ఎంఐఎం కూడా 6 స్థానాల్లో గెలిచింది, ఒక స్థానంలో లీడ్లో ఉంది. యాక్చువల్గా నాంపల్లి అండ్ చార్మినార్ యాకత్పురా ఇక్కడ కొంత టఫ్ ఫైట్ ఉండే, ఎంఐఎం అటు డిస్టర్బ్ అవుద్దేమో అనుకున్నాం, కానీ టఫ్ ఫైట్ ఇచ్చినప్పటికీ మళ్ళీ వాళ్ళ లీడ్ వాళ్ళకి వచ్చే అవకాశం కనబడుతున్నది. సో చూడాలి. సర్ప్రైజింగ్ ఏంటంటే ఈటల రాజేందర్ 2 స్థానాల్లో ఓడిపోయిండు, ఆయన ఏకంగా హుజూరాబాద్లో కూడా పోయింది, కౌశిక్ రెడ్డి గెలిచాడు. సో ఇది కొంత ఆలోచించాల్సిన విషయం. కీలకమైన నిర్ణయం హుజూరాబాద్ ప్రజలు తీసుకున్నట్టు కనబడుతున్నది. సో బండి సంజయ్ పైన గంగుల కమలాకర్ ఒక 2000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తున్నది. జస్ట్ ఇప్పుడే బండి సంజయ్ కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నాడు. 2 బూతుల్లో అసలు కౌంటింగ్ జరగలేదు, మళ్ళీ లెక్కియాలని ఆయన అక్కడ కొట్లాడుతూ ఉన్నారు, రీకౌంటింగ్ అడుగుతున్నారు ఆయన. సో చూడాలి ఇది ఎట్లా ఉంటుంది అన్నది. సో నా ముందు బల్మూరి వెంకట్ గారు ఉన్నారు అండ్ అశోక్ గారు ఉన్నారు. సో వీళ్ళిద్దరూ నిరుద్యోగుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేసిన వాళ్ళు. ప్రధానమైన ఎజెండా మనం ఎలక్షన్స్కి ముందు మనం అడిగింది, నిరుద్యోగులంతా మీరు మీ మీ గ్రామాలకు తరలి వెళ్ళండి, ప్రచారం చేయండి. ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఇంకా వాళ్ళ వాళ్ళ భ్రమల్లో ఉన్నారు కేసీఆర్ ఏదో ఏదో అని, సో వాళ్ళని మనం చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని ఆ దిశగా ప్రచారం చేసింది వీళ్ళంతా. సో అట్లా నిరుద్యోగులు చెప్పడము, నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఫైట్ చేయడము, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడము, మేము ఒకవేళ పవర్లోకి వస్తే ఈ డేట్న మేము నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము ఉద్యోగాలకు సంబంధించి అని చెప్పడం, ఇవన్నీ ఆ పార్టీకి కలిసి వచ్చినాయి. సో దెన్ వాట్ నెక్స్ట్, ఏం చేద్దాం, ఏం చేయాల్సిన అవసరం ఉంది మనం డిస్కస్ చేద్దాం. సో ముందుగా వెంకట్ గారు నమస్తే అండ్ అశోక్ గారు నమస్తే. సో ముందు మీరు చెప్పండి, ఒక ఫ్యాకల్టీగా అండ్ తెలంగాణ ప్రజల కోసం, ముఖ్యంగా నిరుద్యోగుల కోసం మీరు జైలుకి వెళ్ళారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు, రిజల్ట్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? అంటే ఈ విజయం కంప్లీట్గా నిరుద్యోగుల విజయంగానే నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని లాస్ట్ 2 నెలలుగా ఒక వేవ్ని తయారు చేసిందే నిరుద్యోగులు. ఓకే, నిరుద్యోగులు యూనివర్సిటీలు బంద్ పెట్టి, ప్రిపేర్ అయ్యే హాస్టల్స్ బంద్ పెట్టుకొని ఊర్లలో పోయి గట్టిగా ప్రచారం చేశారు. కేసీఆర్ గెలిస్తే మేము బిచ్చం ఎత్తుకోవాలా, మా కనీసం ఉద్యోగాలు వేయడు, ఆల్రెడీ అమ్మేసినటువంటి ఉద్యోగాలు మాత్రం నింపుతాడు. ఎంత ఘోరం అంటే టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులకు సంబంధించి ఒక్క పాయింట్ కూడా పెట్టలేదు. మీకు ఈ ఉద్యోగాలు ఇస్తామని కూడా ఒక్క పాయింట్ కూడా లేదు. అంటే నిరుద్యోగులు అంటే టీఆర్ఎస్ పార్టీకి ఎంత అలుసో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దానితో ఎంత అంటే నిరుద్యోగులు అనే వాళ్ళకు ఒక కక్షపూరితంగా మారిపోయారు టీఆర్ఎస్ పార్టీ. ఈ టీఆర్ఎస్ పార్టీ కనుక గెలిస్తే మా బతుకులు లాగమవుతాయి అన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ని ప్రజలకు వివరించారు. దాని ఫలితంగానే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలిచిందని నేను భావిస్తున్నాను. ఈ విజయం ముమ్మాటికి నిరుద్యోగుల విజయమే. దాంట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పాల్గొన్నటువంటి ఏకైక వ్యక్తి బల్మూరి వెంకట్ గారు మన ముందే ఉన్నారు కాబట్టి ఆయన ఒక పాత్ర, అంటే ఆయన ఒక పార్టీ వ్యక్తిగా కాకుండా ఒక నిరుద్యోగ వ్యక్తిగానే పాల్గొనడని భావిస్తూ ఉన్నాను. మొత్తం మీద అయితే ఏదేమైతేంది, మనం కోరుకుంది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలా, ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కంపల్సరీ గెలవాలన్న ఒక లక్ష్యంతో పనిచేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అలా విజయం సాధించింది. సో మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? 100% చేయాల్సింది చాలా ఉంది అనుకుంటున్నారా? మళ్ళీ ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన పాత్ర అని అనుకుంటున్నాం. ఓకే, నమ్మకం ఉందా వీళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా వీళ్ళు ఉద్యోగాలు ఇస్తారన్న నమ్మకం ఏమైనా కనిపిస్తుందా? అంటే ఇక్కడ ఉద్యోగాలు ఒకటే సమస్య కాదు. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు, ఆ 2 లక్షల ఉద్యోగాల మేనిఫెస్టో అమలు చేస్తే నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు. 30 లక్షల ఉద్యోగాలు వస్తేనే పరిష్కారం అవుతుంది. ఆ 30 లక్షల ఉద్యోగాల ప్రణాళిక ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ సాఫ్ట్వేర్ రంగం కానీ ఫార్మా కానీ మొత్తం డెవలప్మెంట్ చెందింది. కానీ ఈ ఫార్మా రంగం ఇండస్ట్రీ రంగం ఎక్కడ కూడా తెలంగాణ వ్యక్తుల చేతుల్లో లేదు, ఉపాధి కల్పనలో కూడా లేదు. అంటే ఇక్కడ మన హైదరాబాదులో అయితే మీరు ప్రభుత్వం కనుక ఒత్తిడి చేసి అన్ని కంపెనీలనే మీద ఒత్తిడి చేసి ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పుడు యాజ్ చట్టం ప్రకారం పోతే కోట్లు కొట్టేస్తున్నాయి, దానికి వీలు కాదని చెప్తున్నాయి. కానీ ప్రభుత్వమే
దీన్ని ప్రత్యేకంగా ఒక వ్యవస్థగా మారి ప్రైవేట్ రంగంలో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాల కల్పన చేయగలిగితేనే నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. ఏదో 2 లక్షల ఉద్యోగాలు మేము ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినట్టు అయిపోదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇంకేం చెప్పారంటే స్థానికులకి 75% రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది. కానీ కోట్లేం కొట్టేస్తున్నాయి. అధికారికంగా మీరు ఇవ్వలేరు, కానీ అనధికారికంగా పరిశ్రమ పైన ఒత్తిడి తెచ్చి ఉద్యోగాల కల్పన చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ ప్రమాణ స్వీకారం కూడా రేపే ఉంటుందట, డిలే చేస్తలేరు. ఎందుకంటే ఏమాత్రం అటు ఇటు అయినా ఏమైందో అన్న ఉద్దేశంతో ఇవాళ రాత్రికే సిఎల్పిని ఎన్నుకోబోతున్నారట. సో రేపు ప్రమాణ స్వీకారం ఉంటుంది. సో ఐ థింక్ మీరు ఎవరైతే ఆప్షన్ బెటర్ అనుకుంటున్నారు నిరుద్యోగుల పక్షాన? అంటే ఒకటి, ఇక్కడ మన యాజ్ దట్ భారత రాజ్యాంగం ప్రకారం చెప్పాలంటే ఎన్నికైన ఎమ్మెల్యేలు అనేవాళ్ళు సీఎంని ఎన్నుకోవాలి. అట్లా ఎన్నుకుంటే ప్రజాస్వామ్యం అవుతుంది. కానీ ఇక్కడ ఎవరు బలం ఎంత ఉంది, బలహీనత లేదనే కాన్సెప్ట్ పక్కన పెడితే ఎమ్మెల్యేల యొక్క నిర్ణయం మేరకు సీఎం అనేది